జగన్ గారి కోసం ముందుకు సాగాం. జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో గడప గడప ప్రారంభించక ముందే నెల్లూరు రూరల్ లో గడప గడప కార్యక్రమం చేయటం గాని దాదాపు 50 రోజుల ముందే నేను నా కార్యకర్త పేరుతో కష్టాల్లో పనిచేసిన కార్యకర్తలకు అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యేలు అండగా ఉండాలా? కార్యకర్తలకు కన్నీళ్లు కారిస్తే ఆ నాయకుడు సర్వనాశనం అవుతాడు. కార్యకర్తల కళ్ళల్లో వెలుగులు ఉండాలా? తెల్ల చొక్కా వేసుకున్న కార్యకర్త వెనక ఎన్ని కష్టాలు ఉంటాయో ఓ రాజకీయ కార్యకర్తగా నా జీవితంలో అనుభవించాను కాబట్టి ఆ కార్యకర్తల కన్నీళ్ల బాధ తీర్చాలని ప్రతి ఇంటికి వెళ్లి ఆ కార్యకర్తలు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో మాట్లాడి నేను నా కార్యకర్త దాదాపు 150 రోజుల పాటు ఏ విధంగా రూరల్ లో కొన్ని వేల ఇళ్ళు తిరిగానో కార్యకర్తల ఇళ్ళు మీకు అందరికీ కూడా తెలుసు. మరి ఇంత అంకిత భావంతో ఇంత చిత్తశుద్దితో నిరంతరం ప్రజల్లో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రూరల్ నుంచి వైఎస్ జగన్ గారు నాకు అవకాశం ఇచ్చారు. రూరల్లో వైఎస్ జగన్ గారి గౌరవం పెంచాలా, పార్టీ గౌరవం పెంచాలా, ఓ శాసనసభ్యుడిగా నిరంతరం ప్రజల్లో ఉండి తిరిగి దీన్ని ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే నా నాయకుడికి నేను ఇచ్చే రుణం తీర్చుకోవటం అంటే అదే అని బలంగా నమ్ముతూ రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్ గారి గౌరవం పెరిగేదానికి ఓ శాసనసభ్యుడిగా నేనేదో మహానాయకుడిని అని చెప్పటంలే. ఆనాడు శ్రీరామచంద్రుడు లంకకు వెళుతూ ఉంటే ఉడత రాళ్లు వేసిన చందాన ఓ ఉడతా భక్తిగా నా వంతుగా నేను కష్టం చేశాను. మరి ఇంత కష్టాలు చేసిన నన్ను, అవమానాలు సైతం జగన్ గారి కోసం ఎదుర్కొన్న నన్ను, ప్రజా సమస్యలను ప్రస్తావించానంటే మరి ప్రజా సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించక తప్పే ఉంది అన్న ఆలోచన చేయకుండా నా ఫోన్ ట్యాపింగ్ చేయటం అంటే దొంగచాటుగా నేను ఎవరితో మాట్లాడుతున్నానో సంభాషణలు వినటం, ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినటం. దాదాపు 4 నెలల ముందే ఓ ఐపీఎస్ అధికారి, నన్నంటే ఇష్టపడే ఐపీఎస్ అధికారి నాకు ఫోన్ చేసి, ఎమ్మెల్యే గారు మీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జాగ్రత్త అంటే నేను ఆయన అడిగాను, నా ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు? నేనేమైనా అక్రమ వ్యాపారాలు ఏమైనా చేస్తున్నానా? పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నానా? అలా ఏమీ చేసే పరిస్థితి లేదంటే, ఏమో సార్ ప్రతి మనిషికి రహస్యాలు ఉంటాయి కదా, ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ దొంగచాటుగా సంభాషణలు వినండి అని వచ్చిన ఆదేశాల్లో మీ నెంబర్ కూడా ఉందని చెప్పుకుని స్వయంగా చెప్పాడు. నేను నిజంగా నమ్మలా. ఎందుకు నమ్మలేదంటే నాకు ఫోన్ చేసిన అధికారి ముఖ్యమంత్రి గారిని ఏదో పని మీద కలిసి ఉంటాడు, ముఖ్యమంత్రి గారు అవకాశం లేక దాన్ని చేసి ఉండడు, అందుకే ముఖ్యమంత్రి గారి మీద లేదా ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, సలహాదారుల మీద నాకేదో చెప్తున్నాడు అని భావించాను. గాని కల్లో కూడా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తారని నేను ఊహించను. కానీ 20 రోజుల ముందు నా యొక్క ఫోన్కి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని స్పష్టమైనటువంటి సాక్ష్యం దొరికింది. సాక్ష్యం దొరికిన గంటకే నేను తీవ్రంగా మనస్తాపానికి గురై అవమానాలు భరించాం. అనుమానాలు భరించాల్సిన అవసరం లేదు. ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద విశ్వాసం సన్నగిల్లి తర్వాత నా ఫోన్ ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు చేశారంటే ఎవరు చెప్తే చేసి ఉంటారు? ముఖ్యమంత్రి గారన్నా చెప్పాలా, లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిన చెప్పాలా? అంత ఉన్నత స్థాయిలో చెప్పందే ఓ ఎమ్మెల్యే ఫోను అధికారులు ట్యాపింగ్ చేయరు. దాన్ని ఎత్తి అధికారులను ఎత్తినేయడం నాకు ఇష్టంలా, అది సమంజసం కాదు. అధికారులు ప్రభుత్వంలో ఎవరు ఉంటే ఆ పెద్దల మాటలు వింటారు, ఆ అధికారుల పనితీరు గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది, వారు చెప్పి ఉంటేనే చేసి ఉంటారు. తీవ్రంగా మనస్తాపం చెందా. అనుమానించిన చోట ఒక్క క్షణం కూడా ఉండాల్సిన అవసరం లేదు అన్న ఒకటి నిర్ణయానికి వచ్చాను. దీంట్లో దాపరికం ఏమీ లేదు. నన్ను అనుమానించిన వెంటనే దాదాపుగా ఓ 20 రోజుల ముందు దాకా నాకు అలాంటి ఆలోచన కూడా లేదు. కానీ నన్ను అనుమానించారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా సంభాషణలు విన్నారు అని తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది, భగవంతుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పని నిర్ణయం తీసుకున్నా. కానీ దానిని కూడా నేను ఎక్కడా కూడా ఈ రోజు దాకా నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అధికారికంగా మీకు ఎక్కడా కూడా చెప్పలా. కానీ మీ అందరి సాక్షిగా ఆరోగ్య రక్ష అన్న కార్యక్రమం
కొన్ని వేల మంది సామాన్య కుటుంబాలకు ఆరోగ్యపరంగా మేలు చేసే కార్యక్రమం ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రకటిస్తామని రథ సప్తమి రోజు విలేకరుల సమావేశం పెడితే మీ సమక్షంలో మీరే సాక్షులు మీడియా మిత్రులుగా మీరే సాక్షులు కాదంటే చెప్పండి ఒకరికి ముగ్గురు ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడి రావటం మీరు చూశారు వారిని చూసి బాధ వేసి ఏమయ్యా ప్రజాస్వామిక వ్యవస్థలో ఇంటెలిజెన్సీని రాజకీయ కార్యక్రమాలు కొట్టడం సరైన చర్య కాదు కానీ ఇప్పుడు అది ప్రతి ఒక్కరూ చేస్తున్నారు ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కూడా ప్రతిపక్షం మీద ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థని వాళ్ళ యొక్క ఆలోచన తెలుసుకునే దానికి వాడుతున్నారు కానీ ఇదేం కర్మయా ఇదేం కర్మ అధికార పార్టీ ఎమ్మెల్యేల మీద నిఘా ఎందుకు అవసరమా అయినా మీరు ఒకళ్ళ నిఘా పెట్టాలనుకుంటే మీకు తెలియని రహస్యాలు మాట్లాడాలంటే వేరే ఫోన్లు ఉంటాయి ఫేస్ టైం ఆడియో కాల్స్ ఉంటాయి అని నేను ఆవేదన చెందిన మాట వస్తాను